ఈశాన్య రాష్ట్రం అస్సోం వరదలతో అతలకుత్రమవుతుంది. 15 రెవెన్యూ సర్కిల్లోని దాదాపు 222 గ్రామాలు వరదల్లో చిక్కుపోయాయి. 10,000 హెక్టార్ల పంట నీట మునిగింది. ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. 202 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మొత్తంగా 57,000 మంది పైగా వరదల ప్రభావం పడింది. రంగంలోకి దిగిన ఆర్మీ పారామిలిటరీ దళాలు ఎస్ఆర్డిఎఫ్ అగ్నిమాపక అత్యవసర సేవ సిబ్బంది సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పలు జిల్లాల్లోని రోడ్లు బ్రిడ్జ్లు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రైల్వే ట్రాక్లు వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా స్తంభించిపోయింది.